విచారణ జరిపించు దమ్ముంట నిజానిజాలు తెలుసు ఇదేది చేయడు ఒక్కడే మంత్రం తెలుసు వాళ్ళకు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అది తప్ప ఇంకోటి తెలియదు అందుకే మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు మన మంచి కోసం మన సంక్షేమం కోసం మన బాగు కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాపాడుకోవడం భారత రాష్ట్ర సమితిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం పనులు చేసుకుందాం ఇవాళ ఒకటే రోజు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసుకున్నాం మీ నాయకులు చెప్పిన మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుందాం ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు కొత్తకొండ అక్కడ వీరభద్రస్వామి గుడినది దానికి మంచి రోడ్డు కావాలని చెప్పినారు అది కూడా చేసుకుందాం తప్పకుండా చేసుకుందాం అట్లా చాలా పనులు ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సినవి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మతం పేరు మీద మంటలు కులం పేరు మీద కుంపట్లు పిచ్చి పిచ్చి మాటలు ఇది కాదు మనకు కావాల్సింది ఇది కాదు మనకు కావాల్సింది ఇవాళ ప్రతి చిన్న అంశం ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డం సత్యవతక్కపోయింది పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరపున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చిల్లరమల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీకు గణపూర్లో రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కొని జాయినింగ్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు